ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లో కొన్ని లోపాలు ఉన్నాయని అంటున్నారు ఉపాధ్యాయులు. సెలవులకు సంబంధించిన ఆప్షన్ పని చేయటం లేదని, టెక్నికల్ సమస్యలతో కొన్ని ఫోన్స్ లో యాప్ పని చేయటం లేదని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం టెక్నికల్ సమస్యలను సరిచేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. స్కూళ్ళలో డిజిటల్ అటెండెన్స్ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి అధికారికంగా అన్ని స్కూళ్ళలో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం గుజ్జనగూడలోని స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఈ స్కూల్లో అనేక మంది ఉపాధ్యాయులు ఇప్పటికే డిజిటల్ అటెండెన్స్ ద్వారా వాళ్ళు అటెండెన్స్ వేయడం జరిగింది. ప్రస్తుతం అంటే అంతకుముందు ఉపాధ్యాయుల్లో కొంత వ్యతిరేకత భావం ఉండేది, కొంత కొన్ని ఆలోచనలు ఉండేవి. అంటే ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అంటే చాలామంది స్మార్ట్ ఫోన్స్ వాడే పరిస్థితి ఉండదు. సో స్మార్ట్ ఫోన్స్ ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. అదేవిధంగా టెక్నికల్గా కొంత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టీచర్స్ వాళ్ళు చదువు చెప్తున్నప్పుడు కూడా టెక్నికల్గా ఫోన్లు వాడటంలో వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ లేదు అనేది కొంత ఒక ప్రచారం ఉంది. ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు చేయాలా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. డిజిటల్ అటెండెన్స్ ద్వారా ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా అటెండెన్స్ వేయాలని చెప్తుంది. ఈరోజు అధికారికంగా అందరూ కూడా వేయటం జరిగింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఇవాళ ఫస్ట్ తారీఖు నుంచి కంపల్సరిగా విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా అటెండెన్స్ ఫేస్ అటెండెన్స్ వేయాలన్నారు. మా స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఫేస్ అటెండెన్స్ అయ్యే 8-9 లోపే చేశారు. అందుగా పూర్తిగా సక్సెస్ అయింది. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే, ఒక మినిట్ పైన ఎక్కువసేపు దాన్ని ఫేస్ని మనం దానికి చూపించాల్సి వస్తుంది. రెండోది, ఐఫోన్ ఉన్న నాకు వేరే వాళ్ళ దగ్గర ఫోన్ వేయటం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. కానీ మేము ముందుగా వచ్చాం కాబట్టి వేయగలుగుతున్నాం. ఇంకొకటి, కొన్నిసార్లు మాకు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ పనిచేయదు, అలానే ఎయిర్టెల్ కూడా ఇక్కడ పనిచేయదు. ఆ రెండు విషయాలు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉందని తెలియజేస్తాం. ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఆదేశాలని మా మున్సిపరపాలక పాఠశాలల్లో మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రభుత్వం యొక్క ఆశయాలను మేము నెరవేరుస్తాం. కాకపోతే మాకున్న చిన్న చిన్న గ్రీవెన్సెస్ని క్లారిఫై చేయాలి, వాటిని ఓవర్కమ్ చేసుకుంటే మేము ఇంకా హ్యాపీగా స్కూల్లో ఈ ప్రోగ్రామాన్ని ఇంకా విజయవంతం చేస్తాం అనేది మేము మా టీచర్ల పక్షాన, మా యూనియన్ పక్షాన మేము తెలియజేస్తున్నాం. అంటే యాప్స్లో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. అంటే టీచర్స్కి సంబంధించి లీవ్ అప్లై చేయాలంటే కూడా కొన్ని ఫీచర్స్ కూడా లేవనేది బయట జరుగుతున్న ప్రచారం, వాస్తవమేనా దాంట్లో? వాస్తవేనండి. ఇప్పటికి ఇవాళ కూడా లీవ్ అకౌంట్ సంబంధించి, హెచ్ఎం అప్రూవల్ సంబంధించి ఇంకా అది లాగిన్ ఓపెన్ కాలేదు. అదొక్కటే చిన్న మాకు ఇబ్బందికరంగా ఉంది. ఎవరైనా టీచర్ లీవ్ పెట్టాలంటే, మెడికల్ లీవ్ పెట్టాలంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ గురించి కూడా మేము ఉన్నతాధికారులకి సమాచారం అందిస్తున్నాం. సో మొత్తంగా టీచర్స్ అయితే ఈరోజు నుంచి డిజిటల్ అటెండెన్స్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న టెక్నికల్ అంశాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది ఐఫోన్లు వాడుతూ ఉన్నారు. అయితే ఐఫోన్లలో ప్రభుత్వం చెప్తున్నటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్ పనిచేయడం లేదు, కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే పనిచేస్తుంది. కొంతమంది కీప్యాడ్ ఫోన్లు వాడేవాళ్ళు ఇప్పటికి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి అటెండెన్స్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి సెలవులు ఏదైతే పెట్టుకోవాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఫీచర్ కూడా లేదు. ఆ ఫీచర్ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా ఒక అంశంగా వస్తూ ఉంది. మొత్తంగా డిజిటల్ అటెండెన్స్ ద్వారా స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల అటెండెన్స్కి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు జారిస్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామనేది మాత్రం ఉపాధ్యాయ సంఘాలు చెప్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ నాగరాజుతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు చేయాలా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.